గ్రేటర్ హైదరాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వరలక్ష్మి ఆధ్వర్యంలో అంబర్పేటలో అస్తం పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. పెంచిన ట్రాఫిక్ చలానాలను తగ్గించాలని వారు కోరారు. పబ్లిక్ ని లూటీ చేయొద్దంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి ప్రజలను అడ్డువిరుస్తుంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ట్రాఫిక్ చలానాలతో ప్రజలపై అధిక భారం మోపుతోందని వరలక్ష్మి ఆరోపించారు. త్వరలోనే ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు బుద్ధి చెప్తారని అన్నారు. హాస్టల్లో పిల్లలను కూడా రోడ్డు పాలు చేసిన కేసీఆర్ ఈరోజు చలాన్లు ఏ విధంగా చలాన్లు వసూలు చేస్తారనుకుంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత దోపిడీకి గురవుతున్న తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు ఆసన్నమైంది. అందరూ తిరగబడాలి. ఒక మహిళా కాంగ్రెస్ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఉద్యమిస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున అంటే ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి ఈ ప్రజా సంక్షేమం కోసం చేయాల్సిన అభివృద్ధిని ప్రజలను ఈ విధంగా నష్టం చేసుకుంటూ ప్రజల జీవితాలతో ఆడుకున్న కేసీఆర్కు బుద్ధి చెప్పాలనేసి అందరం కంకణ బద్దులై ఈరోజు నిలబడాలనేసి మాత్రం మనవి చేస్తున్నాను. అక్కడ చూస్తే ఉస్మానియా కాలేజీ కావచ్చు, లేదంటే నిజాం కాలేజీ కావచ్చు, బాసర ఐటీ కాలేజీ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా పిల్లలకు రక్షణ లేదు. ఆడపిల్లలను అంటే రోడ్డు మీద పడేసి ఈరోజు ఆటలాడుతున్న కేసీఆర్కు బుద్ధి చెప్పాలి. మళ్ళీ ఒక ఉద్యోగాలు లేవు. స్కూల్ బిల్డింగ్లు ఎక్కడెక్కడ శిథిలావస్థలో ఉన్నాయి. స్కూళ్ళకి వెళ్ళాలంటే, గవర్నమెంట్ స్కూల్ వెళ్ళాలంటే పిల్లలు పేరెంట్స్ భయపడుతున్నారు. ఏ విధంగానంటే అక్కడికి పోతే ఏ బిల్డింగ్ ఎక్కడ కూలిపోతుందో, పిల్లల ప్రాణాలకు ఎంత ముప్పు వస్తుందో అనేసి తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అదొక